సరే మూడు రాజధానుల చట్టం చేసేటువంటి అధికారం ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఈ శాసనసభకి లేనే లేదు విశాఖపట్నం ఎలా వెళ్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు ఆ నివేదిక ఆధారంగా చేయలేదు నివేదికలో ఉండే అంశాలకు వ్యతిరేకంగా నువ్వు చేశావు అందుకోసం చట్టబద్ధత నువ్వు చేసిన దానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి చట్టబద్ధత ఉంది అదే చట్టాన్ని ద్వారా ఏర్పడిన కమిటీ ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆ అంశాలు ఏమున్నాయన్నది ఒక ఎక్స్పర్ట్ కమిటీని అది నియమించాడు స్టడీ చేశారు ఈ నివేదికలో ఇవి ఉన్నాయి డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉండకూడదు ఇలాంటి ప్రాంతాల్లో అసలు క్యాపిటలే ఉండకూడదు పచ్చని పైరులతో ఉండేటువంటి భూములు అసలు దీనికి ఉపయోగించకూడదు ఇవన్నీ వాళ్ళు చెప్తే నువ్వు దానికి విరుద్ధంగా నువ్వు చేసావు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇప్పుడు పర్ఫెక్ట్గా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట పరిధిలో ఉంది అందుకోసం చట్టబద్ధత కలిగినటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం చేసింది ఉంది కానీ మీరు చేసిన దానికి లేదు అందుకోసం మీరు అలాంట మాట్లాడడానికి అవకాశమే లేదు చట్టవిరుద్ధంగా చేసినటువంటి మీ పనికి అర్హత ఉందా అర్హత లేదా అని మాట్లాడేటువంటి అవకాశం మీకు లేదు నా అభిప్రాయం అసలు అమరావతిని కేవలం నా పైన కక్షతోనే చంపేశారు దానివల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇంకొక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి చంద్రబాబు ఏమి ఆయన ఊరికైనా అన్ని ఊహించేసుకుంటాడు ఏది జరిగింది కాదు ఆయన చేసినటువంటి పని వలన డబ్బు దుర్వినియోగం అయింది తప్ప ప్రజల తాలూకా ప్రమాణాలు ఏం పెరగలేదు ఏ ఇండికేటర్లో కూడా ఆయన ప్రభుత్వం చేసినటువంటి పని వలన రాష్ట్రానికి మనుగోరింది ఏం లేదు వండర్ఫుల్గా ఈనాడు ప్రభుత్వం అనేక రంగాల్లో దేశంలోనే ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి అవి అధిగమించి కూడా వెళ్ళేటువంటి పని నిన్నే క్యాబినెట్ మీటింగులో ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులని క్లియర్ చేశాం అన్ని రంగాల్లో మాకు అవకాశం ఉంది రాజ్యాంగం చెప్పిన అంశాలన్నింటి ఇక్కడ అమలవుతున్నాయి అన్నటువంటి భావన హిందూ వర్గాల గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలు లేనటువంటి కాన్ఫిడెన్స్ ఈనాడు ఎస్టాబ్లిష్ అయ్యిందని ఈ సందర్భం మనం